ఓం శాంతి తెలుగు మురళీసారము పదిహేడు ఐదు రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు అర్థకల్పము మీరు భౌతిక యాత్రలు చేశారు ఇప్పుడు ఆత్మిక యాత్ర చేయండి ఇంట్లో కూర్చొని తండ్రి స్మృతిలో ఉండటము ఇది అద్భుతమైన యాత్ర ప్రశ్న తండ్రికి పిల్లల యొక్క ఏ విషయంపై చాలా ఆశ్చర్యము కలుగుతుంది జవాబు ఏ ఆస్తి కోసమైతే పిల్లలు అర్థకల్పము ఎదురు దెబ్బలు తిన్నారో పిలుస్తూ ఉన్నారో ఆ ఆస్తిని ఇచ్చేవారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వారికి చెందినవారిగా అయి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే తండ్రికి ఆశ్చర్యం కలుగుతుంది పిల్లలు నడుస్తూ నడుస్తూ ఎక్కేందుకు బదులుగా పూర్తిగా కిందకు పడిపోతారు ఇది కూడా ఎలాంటి విచిత్రము ప్రశ్న ఏ పిల్లలకు తండ్రి ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది జవాబు ఎవరైతే తండ్రి ద్వారా రచింపబడిన రుద్రయజ్ఞాన్ని బాగా సంభాలిస్తారో మరియు సదా శ్రీమతంపై నడుస్తారో వారికి తండ్రి ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఈ సమయము చాలా విలువైనది అందుకే ఒక్క క్షణాన్ని కూడా ఈ సంపాదన లేకుండా వదలకూడదు ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థాన్ని చేయాలి రెండో పాయింట్ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేసి తమ అవస్థను తయారు చేసుకోవాలి చాలా మధురంగా అవ్వాలి ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు వరదనము యథార్థ విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసి నంబర్ వన్ను ను తీసుకునే పరమాత్మ సిద్ధి స్వరూపభవ వివరణ ఏ విధంగానైతే ప్రకాశంతో అంధకారము స్వతహాగా సమాప్తమైపోతుందో అలా సమయాన్ని సంకల్పాలను శ్వాసను సఫలం చేసుకోవటంతో వ్యర్థము స్వతహాగా సమాప్తమైపోతుంది ఎందుకంటే సఫలం చేసుకోవడం అంటే అర్థము శ్రేష్టం వైపు ఉపయోగించడము కావున శ్రేష్టం వైపు ఉపయోగించేవారు వ్యర్థంపై విజయం పొంది నంబర్ వన్ తీసుకుంటారు వారికి వ్యర్థాన్ని ఆపుచేసే సిద్ధి ప్రాప్తిస్తుంది ఇదే పరమాత్మ సిద్ధి రిద్ధి సిద్ధీలను చేసేవారు అల్పకాలపు చమత్కారాన్ని చూపిస్తారు మరియు మీరు యథార్థ విధి ద్వారా పరమాత్మ సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు స్లోగన్ జ్ఞానము మరియు యోగం యొక్క నేచర్ను తయారు చేసుకున్నట్లయితే ప్రతి కర్మ న్యాచురల్గా శ్రేష్టంగా మరియు యుక్తియుక్తంగా ఉంటుంది ఓం శాంతి